బ్రొకోలి కీర సలాడ్కి కావలసిన పదార్థాలు: కీరా దోసకాయ, బ్రొకోలి, ఉల్లిపాయ ముక్కలు, సోయా సాస్, నిమ్మరసం, నువ్వుల నూనె, నువ్వులు, వెల్లుల్లి, ఉప్పు. బ్రొకోలి కీర సలాడ్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఓకే, సలాడ్ కాబట్టి చాలా ఈజీ, ఆల్రెడీ చెప్పేశారు. సో ప్రిపేర్ చేసుకుంటూ మాట్లాడు. ష్యూర్, డెఫినెట్గా. సో కీరా కట్ చేసుకున్నా, స్కిన్ తీయాల్సిన అవసరం లేదు కదా? యా, తీయాల్సిన అవసరం లేదండి, విత్ స్కిన్ తీసుకోవచ్చు. ఓకే, జస్ట్ ప్రాపర్గా వాష్ చేసుకుంటే చాలు. సో దాంట్లో ఫైబర్ కూడా వస్తుంది కాబట్టి డైజెషన్కి చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనం వెల్లుల్లి కట్ చేసుకుందాం. తెచ్చేసారా? తెచ్చేసా. చాలా ఇష్టమైన ఇంగ్రీడియంట్ కదా. యా, యాక్చువల్లీ చాలా ఫ్లేవర్ ఉంటుంది వెల్లుల్లి ఉంటే ఫుడ్స్లో. ఓకే, సో బోన్ హెల్త్ గురించి మాట్లాడుకోబోతున్నాం కదా, లైక్ ఎముకలు అరుగుదల గురించి. సో అసలు ఎముకలు అరుగుదల అనేది ఏజ్లో స్టార్ట్ అవుతుంది? జనరలీ బోన్స్ అరిగిపోవడం అనేది డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉంటుందండి, డిపెండ్స్ అనమాట. కొంతమందికి 30 ఇయర్స్కే అవుతుంది, కొంతమందికి 45-50 ఆ ఏజ్, కొంచెం మెనోపాజ్ రీచ్ అవుతుంటే, మెన్ కానీ ఉమెన్ కానీ రీచ్ అవుతున్నప్పుడు ఆ టైంలో ఎక్కువగా ఉంటుంది. ఆబ్వియస్లీ 60 ఇయర్స్ ఏజ్ వచ్చేసరికి చాలా తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో అండ్ రీజన్స్ కూడా డిఫరెంట్ రీజన్స్ అయి ఉండొచ్చు. కొంతమందికి యంగ్ ఏజ్లో అరిగిపోతుందంటే వాళ్ళు బాగా స్పోర్ట్స్ ప్లేయర్స్ అయి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు జంపింగ్, రన్నింగ్ ఇవన్నీ ఎక్కువ చేస్తారు కాబట్టి వాళ్ళకి బాడీ నుండి లాసెస్ అవ్వడం ఎక్కువగా ఉంటుంది. న్యూట్రియన్స్ లాస్ అవ్వడం అనేది ఎక్కువగా ఉంటుంది, లైక్ కాల్షియం, విటమిన్ డి, ఇవన్నీ లాసెస్ ఎక్కువగా ఉంటుంది. సో అందుకు వాళ్ళకి కొంచెం తొందరగా అరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. పెద్దవాళ్ళకి ఆబ్వియస్లీ ఏజ్ కాబట్టి వాళ్ళకి ఆబ్వియస్లీ చాలా ఎక్కువ లాసెస్ ఉంటుంది, బాడీ ఎక్కువ రీటైన్ చేసుకోలేదు, బాడీ ఎక్కువ కాల్షియం కానీ విటమిన్ డి కానీ ఎక్కువగా ఉంచుకోలేదు అనమాట, ఫ్లష్ అయిపోతూ ఉంటుంది బాడీలో. ఓకే, అబ్జార్ప్షన్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోతుంది అండ్ అరుగుదల చాలా తొందరగా అవుతుంది, ఈజీగా అవుతుంది. అండ్ మెనోపాజ్కి వచ్చేసి చాలా హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా అవుతుంది అనమాట. మెనోపాజ్ రీచ్ అవుతున్నప్పుడు ఎందుకు తగ్గుతుందంటే ఆబ్వియస్లీ ఆ హార్మోన్స్ చేంజెస్ ఎక్కువ అవుతున్నప్పుడు కాల్షియం లెవెల్స్ ఇవన్నీ, విటమిన్ డి లెవెల్స్ చాలా డిఫర్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే మన గ్లాండ్స్ లైక్ థైరాయిడ్ కానీ ఇట్లాంటి గ్లాండ్స్ అన్నీ చాలా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట ఆ హార్మోన్స్ వల్ల. సో అందుకు మనకి ఆ న్యూట్రియన్స్ అనేవి బాగా తొందరగా ఫ్లష్ అవుట్ అయిపోతుంది బాడీలో. ఓకే, సో స్పోర్ట్స్ పర్సన్ అంటే ఆల్మోస్ట్ చాలా వరకు హెల్దీ ఫుడ్ అనేది తీసుకుంటూ ఉంటారు, డైట్ అనేది. ఎస్, అండ్ అలాగే ప్రోటీన్ షేక్స్ అని తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి కూడా ఎందుకంటే తొందరగా అరిగిపోతూ ఉంటుంది అంటారు బోన్స్ అనేవి. యా, సో బేసికలీ ఏంటంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని అడుగుతా డిఫరెంట్గా, మనకు బోన్స్కి కావాల్సిన న్యూట్రియన్స్ ఏంటి? కష్టమా? సో అందరికీ తెలిసింది బోన్స్కి కాల్షియం చాలా ఇంపార్టెంట్, విటమిన్ డి చాలా ఇంపార్టెంట్ అని. సో కాల్షియం, విటమిన్ డి కాకుండా ఇంకా చాలా న్యూట్రియన్స్ ఉన్నాయి బోన్ ఫామ్ అవ్వడానికి అండ్ ఆ కాల్షియం బోన్స్లో అందడానికి అండ్ ఉండడానికి కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి, లైక్ మెగ్నీషియం, పొటాషియం, ఇవి కూడా మనకి బోన్ ఫామ్ అవ్వడానికి ఇంపార్టెంట్. బోన్ ఫామ్ అయిన తర్వాత బోన్లో కాల్షియం ఉండాలి అంటే పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో ఈ న్యూట్రియన్స్ లాసెస్ అనేవి బాడీలోంచి చాలా తొందరగా అవుతుంది స్పోర్ట్స్ వాళ్ళకి, పొటాషియం తొందరగా, ఎందుకంటే ఆ ఎలక్ట్రోలైట్ వాటర్ నుండి బయటకి, స్వెట్ లాగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. మెగ్నీషియం కూడా చాలా ఈజీగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో ఎందుకంటే వాళ్ళు స్వెట్ ఎక్కువ అవుతారు, సో ఆ స్వెట్ లాసెస్తో ఆ వాటర్ లాస్తో ఎక్కువగా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, సో అందుకు వాళ్ళకి ఈ లాసెస్ అనేవి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి తొందరగా చిన్న ఏజ్లో కూడా కొంచెం కాళ్ళ నొప్పులు ఎక్కువ రావడం అండ్ యూనో బోన్ అరుగుదల ఎక్కువగా చూస్తారు. ఎందుకంటే చాలామంది ప్లేయర్స్ మీరు చూస్తే 40-45 ఇయర్స్ తర్వాత వాళ్ళు స్పోర్ట్ ఆడరు, రిటైర్ అయిపోతారు. అది టెన్నిస్ అవ్వనివ్వండి, లేకపోతే బ్యాడ్మింటన్ ఏదైనా, క్రికెట్ అవ్వనివ్వండి, 45 ఇయర్స్ తర్వాత మాక్సిమం ఆడరు, మోస్ట్ ఆఫ్ దమ్ ఆడరు, రిటైర్మెంట్ తీసుకుంటారు. దిస్ ఇస్ వన్ రీజన్ అన్నమాట, వాళ్ళ బోన్ అరుగుదల చాలా తొందరగా అవుతుంది. ఓకే, అది నైస్, చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు. అసలు ఫస్ట్ క్వశ్చన్కే స్టార్ట్ చేద్దాం మనం ప్రాసెస్. షూర్.
సో వెల్లుల్లి కట్ చేసుకున్నాం కదా అశ్విని, ఇప్పుడు జస్ట్ అన్ని ఒక మిక్సింగ్ బౌల్లో మిక్స్ చేసుకోవడం. ఓకే, సో ఫస్ట్ వెల్లుల్లి వేసుకున్నాం. నెక్స్ట్ కట్ చేసుకున్న కీర, సో బ్రోకలీ కొంచెం చిన్న కట్ చేసుకొని వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ, నెక్స్ట్ నువ్వులు. సో చాలా మంది నువ్వులు ఆయిల్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు కదా, అది ఏ విధంగా ఉపయోగపడుతుంది? దాంట్లో కూడా కాల్షియం లెవెల్స్ అనేవి ఉంటాయి ఎక్కువ. యాక్చువల్లీ కాల్షియం ఎక్కువగా ఉంటుంది, అందుకనే ఏమైనా బోన్ పెయిన్స్ అట్లా ఉంటే వాళ్ళకి హెల్త్ బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది అంటే నువ్వులు తినమంటారు. సో నువ్వుల నూనెలో కూడా కొంచెం ఆ కాల్షియం అనేది వస్తుంది కాబట్టి నువ్వుల నూనె వాడితే బెటర్. ఓకే, సో యాక్చువల్లీ మనం కూడా ఇక్కడ నువ్వుల నూనె వాడుతాం. ఉప్పు కొంచెమే యాడ్ చేస్తాం, ఎక్కువ యాడ్ చేయం, ఎందుకంటే మనకి కొంచెం సోయా సాస్ వేసుకుంటాం, జస్ట్ ఆ ఫ్లేవర్ కోసమే కొంచెం వేసుకుంటాం. సోయా సాస్లో కూడా లైట్ అండ్ డార్క్ అని వస్తుంది, లైట్ అయితే దాంట్లో ఆ సోడియం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, అది చూస్ చేసుకుంటే బెటర్. ఓకే, లేకపోతే దానికన్నా ఇంకా హెల్దియర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి, కోకోనట్ అమినోస్ అని, అంటే అది కోకోనట్ నుండి తీస్తారనమాట, కొబ్బరి దీని నుండి తీస్తారు. సో సేమ్ సోయా సాస్, చూడ్డానికి సేమ్ సోయా సాస్లో ఉంటుంది, ఫ్లేవర్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది అండ్ చాలా చాలా హెల్దీ దాని సోయా సాస్. దొరుకుతుందా ఈజీగా అది? యాక్చువల్లీ సూపర్ మార్కెట్స్లో ఇప్పుడు ఈజీగానే దొరుకుతుంది, లేకపోతే ఆన్లైన్లో చాలా ఈజీగా దొరుకుతుంది. ఓకే, సో ఇప్పుడు నిమ్మకాయ జ్యూస్, సో జస్ట్ మిక్స్ చేసుకోవడము. ఓకే, సో పర్టికులర్గా ఇప్పుడు చేసిన సలాడ్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందండి? బ్రోకలీ ఉంది, నువ్వులు ఉన్నాయి, ఈ రెండు మనకి కాల్షియం రిచ్, సో మనకి బోన్స్కి చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఉల్లిపాయ, ఉల్లిపాయలో పొటాషియం అనేది ఉంటుంది, సో మన ఇందాక చెప్పినట్టు పొటాషియం కూడా మన బోన్స్కి చాలా మంచిది, ఉట్టి కాల్షియం అనేదే కాదు, సో అలా ఇది ఉపయోగపడుతుంది. ఓకే, సో ఏ టైంలో తీసుకోవచ్చు సలాడ్ అనేది? ఎనీ టైం, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ లేకపోతే లంచ్ డిన్నర్ మధ్యలో తీసుకోవచ్చు, స్నాక్ లాగా మార్నింగ్ కూడా తీసుకోవచ్చు, ఎనీ టైం తీసుకోవచ్చు. కొంతమంది లేట్గా మెల్కొని ఉంటే ఆఫీస్ పనికైనా దేనికైనా ఆ టైంలో కూడా తీసుకోవచ్చు. ఓకే, డన్, సర్వ్ చేసుకుందాం. ఎస్, సర్వ్ చేసేసుకుందాం. రెడీ అశ్విని, బ్రోకలీ కీరా సలాడ్ టేస్ట్ చేసేయండి. ఓకే, మళ్ళీ ఇచ్చారు చైనీస్ బౌల్. బ్రోకలీ కీరా సలాడ్ మరి టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. బ్రోకలీ కీరా సలాడ్కి కావాల్సిన పదార్థాలు: కీరా దోసకాయ, బ్రోకలీ, ఉల్లిపాయ ముక్కలు, సోయా సాస్, నిమ్మరసం, నువ్వుల నూనె, నువ్వులు, వెల్లుల్లి, ఉప్పు. బ్రోకలీ కీరా సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా కీరా దోసకాయ, వెల్లుల్లిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో కీరా దోసకాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి బ్రోకలీని కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, నువ్వులు, నువ్వుల నూనె, ఉప్పు, సోయా సాస్ వేసి నిమ్మరసం కూడా వేసుకుని అంతా కలిసేలా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, బ్రోకలీ కీరా సలాడ్ రెడీ.